Hello friends, Namaste, welcome to my channel. So, ఈరోజు వచ్చేసి US లో ఒక హోల్సేల్ స్టోర్ చూపిస్తున్నాను. ఇంత ముందు నేను పెట్రోల్ బంక్ వీడియో చేశాను కదా, ఆ పెట్రోల్ బంక్ వచ్చేసి ఈ స్టోర్ వాళ్ళది అన్నమాట అది. సో దీని నేమ్ వచ్చేసి Costco. ఇది ఒక హోల్సేల్ స్టోర్, అంటే US లోనే ఇది ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రీటైలర్ స్టోర్ అన్నమాట. అంటే మంచి ప్రాఫిట్ లో నడుస్తున్న స్టోర్ ఇది. ఈ స్టోర్లో ఏంటంటే మనకు ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ బల్క్లో దొరుకుతాయి, అంటే ఎక్కువ క్వాంటిటీస్ కావాలి అనుకుంటే ఈ స్టోర్లో తీసుకోవచ్చు. మేము ఎక్కువగా ఈ స్టోర్లో మిల్క్, చికెన్, ఎగ్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కొన్ని హౌస్ హోల్డ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటామన్నమాట. సో మీకు కూడా ఒకసారి వాటి ప్రైసెస్ అన్నీ చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మనం ఈ స్టోర్లో ఐటమ్స్ కొనాలి అనుకుంటే మనకి ఫస్ట్ మెంబర్షిప్ అనేది ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్ ఉన్నాయి. ఒకటి $60 ఉంటుంది, ఒకటి $120 అలా ఉంటాయన్నమాట మెంబర్షిప్ అనేది పర్ ఇయర్కి. ఇక్కడ ఎంట్రన్స్లో మనం ఆ మెంబర్షిప్ కార్డ్ చూపించేసి లోపలికి వెళ్ళాలి. అటు సైడ్ వచ్చేసి ఎగ్జిట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద స్టోర్ అన్నమాట Costco అనేది ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టీవీస్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్. సో ఈ టీవీ వచ్చేసి సామ్సంగ్ టీవీ, 82 inches అంట ఇది, 4K అల్ట్రా హెచ్డి, $3,000 ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్ లెక్ కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 lakhs పైన ఉంటుందన్నమాట. అన్నీ ఇక్కడ A to Z అన్నీ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్, ఫర్నిచర్, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ టీవీ చూసారు కదా, ఇది వచ్చేసి విజియో టీవీ, 4K ఇది కూడా, అల్ట్రా హెచ్డి టీవీ. ఇది $1,300 ఉంది, అంటే 90,000 పైనే ఉంటుంది మన ఇండియన్ రూపీస్లో. అండ్ ఈ సైడ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ కొన్ని ప్రమోషన్ లాగా పెట్టుంటారనమాట, అంటే డిస్కౌంట్లో ఉన్నవి లేదంటే కొత్తగా వచ్చినవి సీజన్ వైజ్ ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు, స్టార్టింగ్లో అలా కొన్ని పెట్టుంటారనమాట. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి షాంపూస్, కండిషనర్ అలాంటివి పెట్టారు. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టినవి. అండ్ అలాగే మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా దొరుకుతుంది ఈ స్టోర్లో. ఈ అంటే ఎక్కువ వీళ్ళు ప్లాటినం కానీ లేదంటే డైమండ్, సిల్వర్ జ్యువెలరీ ఇలాంటివే వేసుకుంటారనమాట. మనలాగా ప్యూర్ గోల్డ్ అనేది వేసుకోరు. అయితే వీళ్ళు 14K లేదంటే 18K గోల్డ్ ఉంటుంది కదా, సో అది మాత్రం వేసుకుంటారు. 24 క్యారెట్ కానీ అలాంటి గోల్డ్ అయితే వీళ్ళు వేసుకోరు. అందుకే మనకి అమెరికాలో గోల్డ్ అంటే జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అనేవి కనిపించవు, అంటే అమెరికన్ స్టోర్స్లో అయితే. ఇంకా మనం కొనాలి అనుకుంటే మన ఇండియన్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ కొనాల్సిందే గోల్డ్. ఇప్పుడు సమ్మర్ కదా, సో అందుకే ఇక్కడ బోట్స్, చిన్న చిన్న బోట్స్ అవన్నీ కూడా పెట్టున్నారు. ఈ స్టోర్లు అన్నీ కూడా క్రిక్ల్యాండ్ బ్రాండ్ అనమాట. ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా, ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్రిక్ల్యాండ్ బ్రాండ్కి సంబంధించే ఉంటాయి. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇదంతా వచ్చేసి క్లాతింగ్ సెక్షన్ అనమాట. సో చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి. ఈ క్లాతింగ్ సెక్షన్ కూడా సీజన్ వైజ్ వింటర్లో జాకెట్స్ అలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఫ్రూట్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూసారు కదా పైనాపిల్, ఈ పైనాపిల్ ఒక్కొక్కటి వచ్చేసి మనకి $2.99 ఉంది, అంటే ఆల్మోస్ట్ $3 అనమాట ప్రైస్. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 210 rupees ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బనానాస్, ఇక్కడ 3 LVs వచ్చేసి $2 ఉంటుంది. $2 అంటే మనకి 140 rupees అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మ్యాంగోస్ అనమాట. ఇక్కడ 6 count ఒక బాక్స్లో 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా మెక్సికో నుంచి ఇంపోర్టెడ్ అనమాట, మన ఇండియన్ మ్యాంగోస్ అయితే కాదు. ఇవి అంత టేస్ట్ ఏముండవు, బట్ ఇంకా ఇక్కడ అమెరికన్ స్టోర్లో ఇలాంటివి దొరుకుతాయి మనకి. సో ఇది వచ్చేసి 6 count వచ్చేసి $6.49 ఉంది, అంటే దగ్గర దగ్గర మనకి 500 rupees అలా ఉంటుంది ఇండియన్ రూపీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వాటర్ మెలన్ ప్రైస్ చూడండి. ఇక్కడ వాటర్ మెలన్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బాగా అన్ని చోట్ల ఉన్నాయి. సో ఈ వాటర్ మెలన్ వచ్చేసి సీడ్లెస్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి $6 ఉంది, అంటే $5.99 $6 అనమాట, 420 rupees. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి డాలర్ వాల్యూ అరౌండ్ 70 వరకు ఉందన్నమాట, 70 rupees వరకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆరెంజెస్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా వీటిని క్లెమంటైన్స్ అంటారు.
సో ఇవచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి $8 ఉంది. నేను ఇంకా అలా సెంట్లో చెప్పట్లేదండి, మీరు రౌండ్ ఫిగర్ చేసి ఇలా $8 అలా చెప్తున్నాను. ఇది 5 LBs ప్యాకెట్ అనమాట. ఈ ఆరెంజెస్ అనేవి $8 ఉంది. అందరు నాకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్పండి, అర్థమవుతుంది అన్నారు కాబట్టి నేను అన్నీ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్పాను. 480 రూపీస్ అలా ఉంటుంది అవి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేము మష్రూమ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఆర్గానిక్ మష్రూమ్ అనమాట, వైట్ వైట్ మష్రూమ్స్ ఉంటాయి కదా అవి. సో ఇది వచ్చేసి $5 ఉంది, అరౌండ్ మనకి 350 అలా పడుతుంది. ఇది వచ్చేసి బ్రౌన్ మష్రూమ్ అనమాట. సో దీనికి వచ్చేసి $5.49 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ ప్రైస్ చూడండి. మేము చికెన్ అంతా కూడా ఇక్కడ కాస్కోలోనే తెచ్చుకుంటాము. ఇక్కడ కాస్కోలో ఏంటంటే చికెన్ మనకి ఇలా హోల్గా దొరుకుతుంది అనమాట, హోల్ చికెన్. ఇలా రెండు కలిపి, రెండు హోల్ చికెన్లు కలిపి ఒక ప్యాక్ లాగా చేస్తారు. ఇది ఇక్కడ వీళ్ళేం కట్ చేసేవారు అనమాట, మనమే ఇంటికి వెళ్ళి మనమే కట్ చేసుకోవాలి. సో కటింగ్ చికెన్ కట్ చేయడం వస్తే కనుక ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే కష్టం కట్ చేయడం. సో ఇది ఆర్గానిక్ చికెన్ అనమాట, రెండు కలిపి ఇలా ఉంటుంది. ఇది వెయిట్ ప్రకారం ప్రైస్ ఉంటుంది అనమాట, $19, $18, లేదంటే 20, 21, ఇలా డిఫరెంట్గా వెయిట్ని బట్టి ఇక్కడ ప్రైస్ అనేది ఉంటుంది. చూసారు కదా రెండు ఉన్నాయి దాంట్లో హోల్ చికెన్. ఇవి వచ్చి సో నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఇది నార్మల్ చికెన్ అనమాట, ఆర్గానిక్ కాకుండా నార్మల్ చికెన్ ఉంటుంది కదా. సో అది ఇది కూడా అలాగే మనకి రెండు హోల్ చికెన్ కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి $8, $9, $10, $11 అలా ఉంటుంది వెయిట్ని బట్టి. మనకి దీనిపైన ఎక్స్పైరీ డేట్ ఇచ్చి ఉంటారు. సో ఆ డేట్ లోపు ఈ చికెన్ యూజ్ చేయాలి మనం. ఇక్కడ చూసారుగా ఇది వచ్చేసి ఇంత LBs అని చెప్పి ఇంత రేట్ ఉంటుంది. 1 LB వచ్చేసి $1 అలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, ఓన్లీ బ్రెస్ట్ అలా. సో అది ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బోన్లెస్ కాబట్టి, బట్ చికెన్ రీజనబుల్ అనమాట ఇక్కడ ప్రైస్ అనేది. ఇందాక చూసారు కదా రెండు కలిపి మనకి $7-$8 లోపే వచ్చేస్తుంది నార్మల్ చికెన్. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి పోర్క్ బీఫ్, మీకు తెలిసిందే ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ పోర్క్ కానీ బీఫ్ ఎక్కువ తింటారు కాబట్టి. సో అదంతా ఉంటుంది. ఈ స్టోర్లో ఏవైనా సరే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా అన్ని బాక్సుల్లాగా ఎలా పెట్టున్నారు, పై వరకు కూడా అన్నీ కూడా ఎక్కువ బల్క్లో ఉంటాయి మనకి, హోల్సేల్ స్టోర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ అనమాట, అంటే మిల్క్ ఎగ్స్ అన్నీ కూడా ఒక రూమ్లో ఇలా ఉంటుంది. ఇదంతా కోల్డ్ సెక్షన్ అంటే రూమ్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ అన్నీ దొరుకుతాయి, 1% అని, 2% అని, హోల్ మిల్క్ అని ఉంటుంది. అలాగే చాక్లెట్ మిల్క్, ఇలా రకరకాల మిల్క్ ఉంటుంది. ఇక్కడ మనకి యూఎస్లో ఏంటంటే ఇలా క్యాన్ రూపంలో ఉంటాయన్నమాట మిల్క్ అనేది. ఇది వచ్చేసి హోల్ మిల్క్, 1 గ్యాలన్ మిల్క్ అనమాట. ఇది 1 గ్యాలన్ అంటే మనకి 3.8 లీటర్స్ ఉంటుంది నియర్లీ. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి $2.39 అనమాట ఈ మిల్క్, 1 గ్యాలన్ మిల్క్ వచ్చేసి. ఈ బాటిల్స్ వచ్చేసి మనకి ఎక్స్పైరీ డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మనం ఈ మిల్క్ యూజ్ చేయొచ్చు. ఒక వారం లేదంటే 2 వారాలు, 2 డేస్, 3 డేస్, అలా ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు డేట్ అయిపోయేలోపు. ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ అంటే 1% అని ఫ్యాట్ ఫ్రీ అలా ఉంటాయి కదా, ఇది 1% లో ఫ్యాట్ మిల్క్ అనమాట. సో ఆ మిల్క్ టైప్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. మేము ఇక్కడ హోల్ మిల్క్ తీసుకెళ్తాము పెరుగు చేసుకోవడానికి. సో ఆ రెడ్ బాటిల్ ఉంటుంది కదా, రెడ్ క్యాన్, సో అదనమాట. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఈ సైడు ఎగ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఆర్గానిక్ ఎగ్స్ ఉన్నాయి, నార్మల్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఆర్గానిక్ ఎగ్స్ అనమాట. దీంట్లో వచ్చేసి 2 డజన్ ఉంది, అంటే 24 ఎగ్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఆర్గానిక్ ఎగ్స్. ఇది దీని ప్రైస్ వచ్చేసి $6 ఉంది, 24 కౌంట్ వచ్చేసి $6 అనమాట, అంటే 420 రూపీస్ అలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ ఎగ్స్, వైట్ ఎగ్స్, దీని ప్రైస్ వచ్చేసి $3.29 ఉంది అనమాట. సో ఆర్గానిక్కి నార్మల్ ఎగ్కి అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ అనమాట అది.
సో ఇవి కూడా ఎగ్సే, నార్మల్ ఎగ్స్. ఇవి చాలా పెద్ద, అంటే పెద్ద బాక్స్లో ఉన్నాయి. సో ఇదంతా కూడా డైరీ అన్నమాట, మిల్క్ ఎగ్స్ ఇవన్నీ కూడా. సో ఇది చాలా పెద్ద స్టోర్, నేను మొత్తం షూట్ చేయట్లేదు, జస్ట్ అవసరమైన వరకు మనకి ఏం కావాలో ఆ ప్రైస్ వరకు మాత్రమే షూట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, చూసారు కదా ఎంత పెద్ద బాటిలో. ఐ థింక్ ఇది 1 ఇయర్, 1 ఇయర్ అలా వస్తుంది అనుకుంటా ఒకసారి తీసుకుంటే. ఇది కుకింగ్లో యూజ్ చేయొచ్చు మనం, ఈవెన్ మామూలు మన హెయిర్కి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి $14 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ అన్నమాట, ఇది వెజిటేబుల్ ఆయిల్, ఇక్కడ 2 క్యాన్స్ కలిపి అది $7 ఉంది. సో ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఆయిల్, రెండు కలిపి వచ్చేసి అది $7 ఉంది. ఇది వచ్చేసి కెనోలా ఆయిల్ అన్నమాట, ఇది వచ్చేసి $7.79 ఉంది. సో మేము ఆ వెజిటేబుల్ ఆయిల్ తెచ్చుకుంటాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఘీ అన్నమాట, ఇది ప్యూర్ దేశీ ఘీ. సో ఇంతకుముందు లేవు ఇవన్నీ కూడా, అంటే ఘీ ఇలాంటిది ఏం ఉండేది లేదు, ఇప్పుడు రీసెంట్గా పెట్టారనమాట ఈ స్టోర్లో మన ప్యూర్ దేశీ ఘీ. ఇది కూడా చాలా పెద్ద బాటిల్, ఇది కాస్ట్ వచ్చేసి $18 అనమాట, చాలా కాస్ట్లీ ఉంది. $18 ఉంది ఆ ఘీ బాటిల్ వచ్చేసి. ఇవన్నీ కూడా మన ఇండియన్స్ కోసం పెట్టారనమాట, అంటే మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఎక్కువ వస్తారు కాబట్టి ఇలా. ఇది ఇక్కడ చూసారా రైస్ ప్యాకెట్, ఇది వచ్చేసి రాయల్ సోనా మసూరీ రైస్ అనమాట. ఇది 100% ఆర్గానిక్ అని ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, సో ఇండియా నుంచి ఇంపోర్టెడ్ అనుకుంటా ఇది. సో ఇది వచ్చేసి ఒక బ్యాగ్, రైస్ బ్యాగ్ వచ్చేసి 20 LBs అనమాట, అంటే మనకి 9 కేజెస్ పైన ఉంటుంది. సో దాని ప్రైస్ వచ్చేసి $14 ఉంది. ఇదే ప్యాకెట్ మన ఇండియన్ స్టోర్లో అయితే $1 or $2 ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి తక్కువ ఉందన్నమాట. ఇది వచ్చేసి బాస్మతి రైస్, ఇది కూడా 20 పౌండ్ బ్యాగే, ఇది వచ్చేసి $18 ఉంది. మనం బిర్యానీకి అది యూజ్ చేస్తాం కదా ఆ బ్యాగ్ అనమాట, ఇది రైస్ బ్యాగ్. సో ఇవన్నీ కూడా మన ఇండియన్స్ కోసం పెట్టారనమాట ఇవన్నీ కూడా. అండ్ మన ఇండియన్ రైస్ వచ్చేసి ఒక్క బ్రాండ్ మాత్రమే ఉందన్నమాట ఈ స్టోర్లో, రాయల్ అని చెప్పేసి ఒక్క బ్రాండే ఉంది. సో మేము ఇక్కడే తీసుకుంటాం ఈ రైస్ బ్యాగ్ కూడా, బయట స్టోర్లో కంటే ఇక్కడే తక్కువ అనమాట, మన ఇండియన్ స్టోర్లో కంటే ఈ రైస్ బ్యాగ్ ఇక్కడే తక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ ఇక్కడే తీసుకుంటారు ఈ రైస్ వచ్చేసి. సో తర్వాత ఇక్కడ యుఎస్లో వైటమిన్స్ చాలా ఫేమస్ అనమాట, అంటే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ డైలీ, మనకి రకరకాల అన్ని వైటమిన్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఇందులో. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, మనకి ఎక్కువ క్వాంటిటీ దొరుకుతాయన్నమాట, అంటే బయట స్టోర్లో కంటే ఈ కాస్కోలో తీసుకోవడం బెటర్ అనమాట ఇలాంటి వైటమిన్ ట్యాబ్లెట్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో అదండి, నేను కొన్ని ప్రైసెస్ అవి చూపించాను మీకు, మెయిన్గా మనకు కావాల్సినవి అలాంటివన్నీ చూపించాను. ఇది ఒక హోల్సేల్ స్టోర్ అనమాట. సో ఇక్కడ వీకెండ్స్ బాగా రష్ ఉంటుంది ఈ కాస్కో వచ్చేసి. ఇక్కడ ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము, ఇక్కడ బిల్లింగ్ దగ్గర కూడా మనం ఆ మెంబర్షిప్ కార్డ్ అనేది చూపించాలి. మీరు ప్రైసెస్ అనేవి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ డాలర్ వాల్యూ వచ్చేసి నియర్లీ 70 రూపీస్ ఉందన్నమాట. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ డిస్ప్లేలో రాయడానికి ట్రై చేస్తాను ఇండియన్ రూపీస్లో. అండ్ ఈ స్టోర్కి వస్తే ఏంటి అంటే మినిమం $70 నుంచి $100 వరకు అవుతుందండి మినిమం, జస్ట్ మనం ఒకసారి వచ్చామంటే కొన్ని ఐటమ్స్ అయినా సరే 70 నుంచి 100 దాకా అవుతుంది మనకి డాలర్స్ వరకు, అది జస్ట్ మినిమం అనమాట. ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా 500,000 అలా అబౌవ్ ఇంకా ఎంతైనా ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద స్టోర్, నేను మొత్తం షూట్ చేయలేదు, జస్ట్ కావాల్సినవి మనకి కావాల్సినవి మాత్రమే షూట్ చేశాను అనమాట. మేము ఈ స్టోర్కి వచ్చేసి 2 వీక్స్ వన్స్ కానీ లేదంటే వీక్లీ వన్స్ అలా వస్తూ ఉంటామన్నమాట. సో వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈవెన్ పెట్రోల్ కూడా ఈ స్టోర్లోనే పోపించుకుంటాం ఎక్కువగా, వచ్చామంటే 2 కవర్ చేసుకొని వెళ్తామన్నమాట.
ఇంకా మిగతా వెజిటేబుల్స్ అలాంటివన్నీ కూడా ఇంకా వేరే లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా, సో అలా అక్కడ తీసుకుంటాము. నార్మల్ ఇండియన్ వెజిటేబుల్స్ వచ్చేసి ఇండియన్ స్టోర్లో తీసుకుంటామన్నమాట. సో నేను తీసుకొచ్చినవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎగ్స్, అలాగే చికెన్, అలాగే ఆయిల్ తీసుకొచ్చాను, అలాగే బ్లూబెర్రీస్, బనానాస్, ఆరెంజెస్, స్పినాచ్, వాటర్ మెలన్, ఇంకా కొన్ని వైప్స్ కూడా తెచ్చాము, క్లీనింగ్ వైప్స్, అలాగే అద్దెకి వాటర్ బాటిల్స్ అలాంటివి కొన్ని ఏమో తీసుకొచ్చాము. అవి కొన్ని కార్లో ఉన్నాయి. సో అదండి కాస్కో స్టోర్ వచ్చేసి యుఎస్లో ఒక హోల్సేల్ స్టోర్ అన్నమాట. దీంట్లో అన్ని ఐటమ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీకు జస్ట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ, చికెన్, మిల్క్ కానీ, రైస్ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి ప్రైస్ వాడి గురించి మీకు చూపించానమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే యుఎస్లో మన ఇండియన్ వెజిటేబుల్స్ కానీ ఇండియన్ గ్రోసరీస్ ఎంత రేట్ ఉంటాయో ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.